మీకు నచ్చదు గాని నేను పేరు ఎత్తట్లేదు గాని బైరెడ్డి అంటే ఒక బ్రాండ్ అది కంప్లీట్ గా మీ నుంచి బైరెడ్డి అంటేనే ఓకే గుర్తుకొచ్చేస్తుంది ఆ బైరెడ్డిని ఇంకొకరు కొనసాగిస్తారు అనుకోవచ్చా అన్నీ ఎవడండి చెప్పిరేది అంత మీ ఒపీనియన్ చెప్పండి అంత జస్ట్ ఒపీనియన్ ఏముందండి బ్రాండ్ మీకు తెలుసో లేదో మీకు ఐ నెవర్ ఆస్క్డ్ మీడియా పీపుల్ టు ప్రమోట్ బైరెడ్డి I came into politics and public life lo na chaduvu ayipoyin tarvata nenu Rayalaseema youth service society annatuvanti oka organization nu betti chala pedda agitations chesanu nenu raithula samasyalu Rayalaseema samasyalu youth samasyalu unemployment samasyalu ennenno teeskellanu nenu ee roju RYSS anadu eppudo నా దగ్గర డబ్బులు ఏమీ లేనప్పుడు ఫైనాన్సెస్ లేనప్పుడు కూడా నేను మద్రాసుకు వెళ్ళి ఒక మ్యూజిక్ డైరెక్టర్ను పట్టుకొని స్టూడియోలో ఉండి నేను ఆ రోజు బాలసుబ్రహ్మణ్యం గారి సిస్టర్ మర్చిపోయినాను నేను శైలజ శైలజ గారు శైలజ ఎస్పి శైలజ మనో గారు సింగర్స్ను పెట్టుకొని నేను నా వాయిస్తో కొన్ని రాయలసీమ పాటలు నేను రికార్డ్ చేసి రిలీజ్ చేసి ఆనాడే ఐ వాజ్ యంగ్ RYSS ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే బికమ్ వెరీ పాపులర్ దాని మీద క్యాసెట్ పేరేమి నా రాయలసీమ ఒకసారి ఇస్తాను మీరు చూడండి క్యాసెట్ అది అది టేప్ ఉంటుంది అది ప్లే చేసేది ఉందో లేదో అది అప్డేట్ అయిపోయింది అది దీంట్లో కన్వర్ట్ చేయలేదు సీడీ చేయవచ్చు పంపిస్తాను వినండి ఒకసారి మా రాయలసీమ పాటలు మా అప్పుడున్నటువంటి సమస్యలు అవి ఇప్పటికి కూడా రిలెవెంట్గా ఉన్నాయి నేను ఒకటి చెప్తున్నా ఆనాడు నేను రాజశేఖర్ రెడ్డిగా బయటకు వచ్చాను కానీ బైరెడ్డిగా కాదు బైరెడ్డిగా మీకు మీడియా వాళ్ళకు నచ్చిదని ప్రమోట్ చేశారు రాజశేఖర్ రెడ్డిని వదిలేశారు మీరు చివరికి ఎంత దూరం తీసుకెళ్లారంటే బైరెడ్డిగా బై అన్నటువంటిది దాన్ని స్పెల్ చేయడము కింద బై అని పెట్టడము ఇవన్నీ చాలా పాపులారిటీకి తీసుకొచ్చారు దీన్ని చివరకు నేను అమెరికా నుంచి ఫోన్ కాల్స్ మిర్యాలగూడ వరంగల్ అదే రకంగా నిజామాబాద్ అదే రకంగా కడప జిల్లా ఎర్రగుంట్ల కింద విశాఖపట్నం బైరెడ్డి వాళ్ళు ఉన్న వాళ్ళల్లో ఫోన్ చేసేది పాపులర్ అయినందుకు మేం బైరెడ్డి వాళ్ళమే మేం బైరెడ్డి వాళ్ళమే నేను ఎప్పుడు కూడా మిర్యాలగూడలో మాకు చాలా బంధుత్వం అంటే బంధుత్వాలు కాదు బైరెడ్డి వాళ్ళు దండిగా ఉన్నారు అక్కడ మేము అక్కడికి వెళ్ళామా వాళ్ళు ఇక్కడికి వచ్చారో నాకైతే తెలియదు హిస్టరీ ఈరోజు నేను ఒకటి అడుగుతున్నాను బైరెడ్డిగా పాపులర్గా చేసింది నేను కాదు మీడియా వాళ్ళు చేశారు చివరకు చిత్తూరు జిల్లాలో బైరెడ్డి పల్లె అని చెప్పి ఒక మండల హెడ్ క్వార్టర్స్ ఉంది కుప్పం పక్కన ఇది నా పేరు పదే 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 మీడియాలో వింటూ చూస్తూ అక్కడ ఇంకొక రకంగా రాసేవాళ్ళు బైరెడ్డి అని దాన్ని మార్చేసి నాకు ఎట్లా రాసేది ఎట్లా రాస్తారో నా ఇంటి పేరును అట్లా ఆ ఊరి పేరును కూడా మార్చారు దట్ ఈస్ ద హిస్టరీ కాబట్టి ఈరోజు దీన్ని నేను ప్రమోట్ చేసింది ఏం కాదు నా యాక్టివిటీస్ మీడియాకు నచ్చి ప్రజలకు నచ్చి బైరెడ్డిగా నాకు ఒక గుర్తింపు ఒక ప్రేమ ఒక బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని అంటే ఒక గుర్తింపు దానికంటే నేనేం చెప్పలేను అది నాకు సంతోషాన్ని కలిగించేది ఏమంటే ఈ రాష్ట్రానికి 10 సార్లు ముఖ్యమంత్రి అయినా అంత పెద్ద సంతోషాన్ని కలగజేయదు కానీ ఒకటి ఇక్కడ బైరెడ్డి దీన్ని పెట్టుకుంటే ఏదో 10 మంది పలుకుతారు వాళ్ళ జోలికి రారు లేకపోతే ఏదో ఎవరికాడికన్నా పోతే ఇంత రాసి పంపిస్తే ఆఫీసర్లకు బైరెడ్డి విజయరెడ్డి అని రాసి పంపిస్తే వెంటనే పిలుస్తారనో ఏం కొత్తరో నాకేం తెలుసు దాన్ని వాడుకునే వాళ్ళు వాడుకుంటుంటారు నాకు సంబంధం లేని విషయాలని ఈరోజు ఒకటి లైఫ్లో నేనైతే ఇంటి పేరును నేను ప్రమోట్ చేయలేదు ఎప్పుడు కూడా మీకు నచ్చి మీడియా వాళ్ళు బైరెడ్డి బైరెడ్డి షార్ట్ కట్టా లేకపోతే ఇంత రాయాలని ఎందుకు రాయాలా ఒక 3 అక్షరాలతో పోతుంది కదా ప్రింటింగ్ కాస్ట్ తగ్గుతుందని మీరు అనుకున్నారేమో నాకు తెలియదు బట్ ఒక బ్రాండ్ క్రియేట్ చేశాం చివర ఒక సినిమాలో ఒక విలన్ పేరు బైరెడ్డి అని పెడితే కూడా వాని ప్రొడ్యూసర్ ఏరా తిక్కబట్టిందా నీకు ఏమరా బుద్ధి ఉందా లేదా నీకు నా పేరు పెట్టి నువ్వు విలన్కు పెట్టావు నువ్వు కూడా ముండావాడు కానీ కూడా తిట్టినా నేను వాళ్ళు ఎవడో ఆడ కనపడితే అట్లా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు వాడుకోవడం ఇంకొకటి విజయారెడ్డి గారు ఒకడైతే
ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను. ఓసారి ఒక బోర్డు చూశాను నేను, ఒక బోర్డు, ఒక ఖాళీ స్థలం ఉంది, దానికి బోర్డు చూశాను నేను. ఆ బోర్డు మీద ఏముందని అంటే బైరెడ్డి సలీం అని ఉంది. ఊరే వీడు బైరెడ్డి సలీం అంటాడు, వీడు ఎవరన్నా మా నాయన ఏమన్నా తప్పుడు శాస్త్రం చేసిటాడే, ఏకతరా ఏకత ఇది, ఎవరు ఎవడో వాడు ఎవడో అడిగితే వాడు బైరెడ్డి సలీం అని పెట్టుకున్నాడు. ఏమంటారు అంటే ఆ స్థలం మీదకి ఎవడు రాకుండా ఉండనీకారట వాడు బైరెడ్డి సలీం అని పెట్టుకునేది. అట్లా మిస్యూజ్ చేయడము లేకపోతే పేరు వాడుకోవడం. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, వెరీ సింపుల్ థింగ్స్, యాజ్ లాంగ్ యాజ్ దే ట్రస్ట్. అంటే రోజు రోజుకి ఇంకా పేరు అలా బయట పైకి వెళ్తుంటే మీకు సంతోషంగా అనిపించట్లేదు లేదా? అది కొలాప్స్ అయిపోయేటి అవన్నీ అంతే అంటారా? ఇంటి పేర్లు నిలబడవండి, ఇంటి పేర్లు ఎప్పటికీ నిలబడవు. ఎందుకు నిలబడతాయి ఇంటి పేర్లు? ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు, నారా నారా అంటున్నారు ఎవడన్నా? చంద్రబాబు నాయుడు అంటారు, నారా చంద్రబాబు నాయుడు పూర్తిగా ఉత్తర నారా నారా అని పిలిస్తే ఏం నారనో ఇది, ఏమన్నా నారా అంటే మన జనపనారనో లేకపోతే ఇగో నారనో అనుకుంటారని చంద్రబాబు నాయుడు అని అనుకోరు. ఈరోజు నేను చెప్పేది ఏమంటే ప్రమోట్ చేశాము దాన్ని, మీరు ఎవడో చేసి దాన్ని పేరు పెట్టుకొని చాలా బాధాకరమైనటువంటి విషయము. బాధ అనిపిస్తుంటుందా? ఏమంటే ఇప్పుడు పైకి రావడానికి పెద్దలకు గౌరవించాలి. మా ధర్మం రెడ్ల ధర్మం ఏమేనంటే పెద్దలను గౌరవించాలి, పెద్దల సలహా మేరకు వెళ్ళాలి, అణిగిమెనిగి ఉండాలి, పెద్దల ఆశీస్సులతో ముందుకు పోవాలన్నది మా ఇళ్లలో ధర్మము, రెడ్లల్లో ప్రముఖంగా ధర్మం. కొందరికి ఎందుకు మిస్ అయిందంటారు? పిల్ల చేష్టాలు దుర్మార్గము ఇంకోటి కాదు. ఇది ఇక్కడ చెప్తున్నది ఏమంటే ఇంత మంచి పేరు ఒకటి యూట్యూబ్లో బైరెడ్డి అని పేరు పెట్టుకొని నా మీద ఎన్నో విమర్శలు చేశారు యూట్యూబ్లో వచ్చింది అది. జస్ట్ లిసన్ టు ఇట్. నా ప్రత్యర్థులు కూడా ఎప్పుడూ కూడా విమర్శ చేయలేదు ఆ రకంగా. మరి ఎందుకు మీరు దాన్ని కౌంటర్ చేయాలనుకోవట్లేదు? నేను చేయను. సరే ఇంకా చిల్లర మాటలు వద్దు కానీ ఇంకా పెద్ద పెద్ద చివరిది ఒకటి పెద్ద ఏదైనా. సరే ఒక విషయం మర్చిపోయినా ఎన్ని అయిపోయినాయి. మొన్న హైదరాబాద్లో మీరు చూడండి బైరెడ్డి నిన్న ఈరోజు పేపర్లో రాశారు ఎవడో బైరెడ్డి అనుచరుడు హాస్పిటల్ మీదకి డాక్టర్ను కొట్టి నీ హాస్పిటల్నే ధ్వంసం చేస్తాం, మా వృత్తే చంపే వృత్తి అని అన్నాడు, కేసు పెట్టారు బైరెడ్డి అనుచరుడు. బాధాకరమైన ఇప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతాయి మా లాంటి వాళ్ళ మీద. మరి వద్దన్నా కూడా ఇప్పుడు మీరు దాన్ని మీరు అన్నారు చిల్లరే దాన్ని వద్దన్నా కూడా తడుతుంటది కదా. ఈ రోజు విషయం మీరు జ్ఞాపకం చేస్తుంటే జ్ఞాపకం అదే మీకు ఎక్కడో చోట గుచ్చు అవి తగులుతూనే ఉన్నాయి కదా. మీరు వినండి, ఎందుకు మీరు మీ ఏదో చేస్తే మీకు రేటింగ్ పెరుగుతుందని తిక్క మాటలు తిక్క కథలు చెప్పొద్దండి. ఎందుకు చెప్తాం సార్ అట్లా? సి ఐఎమ్ టెల్లింగ్ యూ బాధాకరంగా, డోంట్ హర్ట్ మీ, డోంట్ హర్ట్ మీ. ఓ అబ్బా నా జీవితంలో నేను ఎన్నో చూశాను, నేను లాంగ్ ఇన్నింగ్స్ నాది, దీంట్లో ఎన్నెన్నో చూశాను. ఏ చిల్లర మాటలు చిల్లర కథలు మాట్లాడి ఊరికే రెచ్చగొట్టేదానికి వచ్చినట్టుగా కనపడతా ఉంది. మీరు ఈరోజు పేపర్లో చూసి బాధ అయి నేను మాట్లాడుతున్నా అని చెప్తున్నాను నేను. నువ్వు బైరెడ్డి సలీం అని పెట్టుకుంటే నేనేం చేద్దాం దానికి? సలీం అనేవాడు వాడు దాన్ని ఆక్రమించుకొని సలీము బైరెడ్డి సలీం అంటే ఎవడు రాడు అని దానికి బోర్డు పెడితే నేనేం చేద్దాను సలీం పెట్టుకుంటే? అట్టాగే ఇది కూడా ఇది ఒకటి విషయము, నేనేం చేద్దాం దానికి? ఈరోజు హాస్పిటల్ మీద దాడి చేస్తే హాస్పిటల్ పేపర్లో చూసి బాధపడ్డాను నేను. మా ఇంటామంట లేదు, డాక్టర్లను మేము ఎంతో దేవుళ్ళుగా చూస్తాం. మేము 10 మందిని రక్షించేవాడు అని చెప్పి మా తాతల కాలం విషయం చెప్పేవాళ్ళు. ఒరే డాక్టర్లు దేవుళ్ళతో సమానం రా, అంటే మంచోళ్ళు, పీడించేవాళ్ళు కాదు, ప్రాణాలు రక్షించేవాడు వాడే దేవుడు రా, డాక్టర్లు దేవుళ్ళు మాది చూసుకోవాలరా. ఆ తాతలు అబ్బల కాలం నుంచి చెప్పేవాళ్ళు అట్లాంటి డాక్టర్ల మీదకి పోయి కొట్టి చంపేస్తాం మా వృత్తే చంపడము అని అంటుంటే మనమేం చేస్తాం దానికి? విజయరెడ్డి గారు, లెట్ అస్ పుట్ ఎన్ ఎండ్ టు దిస్ ఫుల్ డిస్కషన్.